తిరుపతి బస్ స్టాండ్లో రెండేళ్ల బాలుడి కిడ్నాప్ కలకలం సృష్టిస్తోంది. శ్రీవారి దర్శనార్థం చెన్నై నుంచి తిరుపతికి ఓ కుటుంబం చేరుకుంది. అర్ధరాత్రి బస్ స్టాండ్లో టికెట్ రిజర్వేషన్ కౌంటర్ వద్ద తల్లిదండ్రులతో పాటు నిద్రిస్తున్న రెండేళ్ల అరుళ్ మురుగన్ను గుర్తు తెలియని వ్యక్తి కిడ్నాప్ చేశాడు. అర్ధరాత్రి 2 గంటలకు ఈ ఘటన చోటు చేసుకుంది. సమాచారం అందుకున్న తిరుపతి ఈస్ట్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. బస్ స్టాండ్లోని సీసీ ఫుటేజ్ పరిశీలించి నిందితుణ్ణి పట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. పిల్లాడు కిడ్నాప్ అవడంతో తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. Thank you.